శంకరయ్యా నీ తల్లి నా ముగడ నిలబడి మాట్లాడే దమ్ము లేక నా కొడుకును సంపరికి బండికి బాంబ్ పెడతావే ఏయ్ ఆ బత్తాస్ కొడుకుని ఇయాల అదే బండి కట్టేసి పిట్టాల మోసి అంటే పెడతా ఏయ్ రండ్రా యవ్వ ఎందుకురా బాంబ్ పెట్టావు దొంగ దెబ్బ తీసే వంశం కాదురా మాది ఎంతటి వాడైనా ఎంత మగాడైనా సరే టైం చెప్పి నడి రోడ్డుకి లాక్కొచ్చి నరికే వంశంరా మాది మీరు చేసిన ఈ పని వల్ల చూడరా ఆ యాదమ్మ నడి రోడ్డు మీదకి కేక్ కుక్కలక కూతలు కూస్తుంది ఏ శంకరయ్య మూతి మీద మీసం ఉన్న మొగోని అయితే రారా బయటికి ఇయాల నువ్వు నేను తేలిపోవాలా ఈ అబ్బ దొంగదబది సోమే దొంగదబ్బ ఏయ్ కుక్కలకే మల్లుతున్నావే దొంగదబ్బ తీసేది మాకేం అవసరం అది మా చరిత్రలోనే లేదు ఈ షామీర్పేట్ శంకరయ్య గురించి ట్విన్ సిటీస్ లో ఎవ్వడిని అడిగినా చెప్తాడు అయ్యో ఈ షామీర్పేట్ శంకరయ్య ఎంత షరీఫా నా జర్కే అమ్మేమో బస్ స్టాండ్ల జాబులు వచ్చేది అయ్యేమో రైల్వే స్టేషన్ల గంటాయ మెటోరు ఇక ఈ శంకరయ్య సార్ గురించి చెప్పేదేమున్నది దూల్పేట్ కులంబ పట్టిల కర అయ్యో దటోడు ఇది షామీర్పేట్ శంకరయ్య స్టోరీ ఇది దూల్పేట్ యాదమ్మ గిరిపిస్తున్నావే అమ్మో దూల్పేట యాదమ్మ అంట దూల్పేట యాదమ్మ నీ సంగతి ఎవరికి ఎరకలేదే నీ అయ్య చిరిగిపోయిన గొంగళ్ళు చిల్లుబడ్డ బిందలు ఎత్తుకొస్తే అయ్యి అమ్ముకొని బతికిందానివి ఈ షామీర్పేట శంకరయ్య నీ సంగతి చెప్తావే తూ నీ అవ్వ ఏయ్ ఇంకో పాలి మా అమ్మ గురించి అన్నావంటే నిన్ను గాల్లో ఎగరేసి నరుకుదని అయ్య ఏయ్ నా అయ్య నేమన్నా అన్నావు అంటే కోసి కారం పెడతా ఏమనుకుంటున్నావు చూసినావరా అది గెట్ల బద్మాస్కు తలుపుస్తుందో ఏయ్ మా నాన్ననేమన్నా అన్నావో నరికేస్తాను ఏంట్రా నరికేది దొంగ బాంబు పెట్టడం కాదురా తమ్ముంటే ఇప్పుడు ఇప్పుడు తెలుసుకున్నారా రై ఎలాగైనా కొట్టుకున్నారా రారా అంటే రా ఏయ్ ఆగరా రై దీని గేడగాదరా సంపేది గుళ్ళ శివుని ముంగట అడ్డంగా నరుకో మంచిగా నవే రేయ్ సాంబా రేపు శివుని గుళ్ళ అవి తల దగాలే ఏయ్ వాడు ఓడిపోతే నువ్వు ఏరియా వదిలిపెట్టి పోవాలి ఏరియా ఏంది బే ఈ ఊరేడిచి పెట్టిపోతా నా కొడుకు ఓడిపోతే ఈ నా శివుని గుళ్ళనే బలిస్తా ఆ వీళ్ళే మొగుడు పెళ్ళాలు ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు వీళ్ళు ఎప్పుడు సంసారం చేశారో ఎప్పుడు పెట్టాలి అన్నారు షరతుకు నేను కూడా రెడీ రేపే పందెం పెట్టిద్దాం బిడా రేపిన తల తగిపడాలి ఈ గలీలకెళ్ళి నీ లుంగిప్పి లంగగట్టి పంపిస్తా నువ్వు రారా కొడుక చూద్దామే అదరా రేపు శివుని గుళ్ళు ఈ పేటకు పట్టిన పీడ ఒక దరిద్రం వదిలిపోతుంది।